ఆ రోజు 14 మార్చి 2018 కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్ లో ఐర్లాండ్కి చెందిన ఇల్సే అనే అమ్మాయి 33 ఏళ్ల లిగా అనే తన అక్క కనిపించడం లేదని కంప్లైంట్ చేసింది. కనిపించకుండా పోయింది ఒక విదేశీ అమ్మాయి కావడం వల్ల ఈ కేసు చాలా వైరల్ అవుతుందని పోలీసులకు బాగా తెలుసు. ఒకవేళ కిడ్నాపర్స్ ఈ అమ్మాయిని హత్య చేస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీస్తుందని అనుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయిని వారు కనిపెట్టారా లేదా? అసలు ఇంతకీ ఆమె ఏమైంది? ఈ కేసు ఏ లెవెల్లో సంచలనం సృష్టించింది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. ఐరోపాలో ఒక దేశమైన లాట్వియాలో కనిపించకుండా పోయిన లిగా పుట్టింది. ఆమె తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్. ఆమె తల్లి ఒక ఫ్లవర్ షాప్ నడిపేది. ఈమె జోర్డెన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. ఈమె కనిపించకుండా పోవడానికి 5 ఏళ్ల ముందు ఐర్లాండ్కు వీరు షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఒక బ్యూటీ పార్లర్ నడుపుతోంది. కొన్నాళ్ల తర్వాత లిగాకు చర్మ వ్యాధులు వచ్చాయి. అందువల్ల తనకు డిప్రెషన్ అధికం కావడంతో ఆమె చాలా బాధపడేది. చాలా ఆసుపత్రులకు తీసుకెళ్లి ఆ కుటుంబ సభ్యులు మందులు వాడారు. కానీ ఆమె ఆరోగ్యం సరిగా కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే కేరళలో ప్రకృతి వైద్యం గురించి తెలుసుకున్నారు. ఆయుర్వేదం ద్వారా ఈ సమస్య తీరిపోతుందని వారికి తెలిసింది. అందువల్ల లిగా చెల్లి హిల్సే ఐర్లాండ్ నుంచి కేరళలోని ఆయుర్వేద సెంటర్కు ఫోన్ చేసి తన అక్క సమస్యల గురించి చెప్పింది. మీరు వైద్యం చేయించుకోవాలంటే ఇండియా రావాల్సి ఉంటుందని వారు చెప్పారు. సుమారు 6 వారాలుండి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు. చివరగా ఆయుర్వేదం ట్రై చేద్దామని లిగా తన చెల్లి హిల్సే కేరళలోని కొచ్చికి ఫ్లైట్ ద్వారా వచ్చారు. ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు కొన్ని రోజులు ఎక్కువగా ఉండి కేరళలోని పర్యాటక ప్రదేశాలను చూడాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 18 వరకు కేరళలో ఉండాలని అనుకున్నారు. వారు ప్లాన్ చేసుకున్న ప్రకారం 3 ఫిబ్రవరి 2018 కొచ్చిన్కు వచ్చారు. అక్కడి నుంచి బస్సు ద్వారా అలప్పులా వచ్చి అక్కడున్న ప్రదేశాలను చూశారు. ఆ తర్వాత ఆయుర్వేద సెంటర్కు వెళ్ళి కలిశారు. 6 వారాల పాటు మందులు ఇచ్చి యోగా వంటివి చేయిస్తామని వారు చెప్పారు. తిరువనంతపురంలోని ఒక హోటల్లో వారు స్టే చేశారు. ఆయుర్వేద సెంటర్కు ప్రతిరోజు వెళ్లి వచ్చేవారు. మిగిలిన సమయాల్లో పర్యాటక ప్రదేశాలను చూసొచ్చేవారు. లిగా ఆరోగ్యం కొంచెం కొంచెం కుదుట పడడం ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో 14 మార్చి 2018 మనం యోగా క్లాస్కు పోదామని తన అక్క లిగాను హిల్సే పిలిచింది. కానీ తనకు తలనొప్పిగా ఉందని, నేను రానని, నువ్వు మాత్రం వెళ్ళమని చెప్పింది. హిల్సే ఒంటరిగా వెళ్ళి యోగా క్లాస్కు అటెండ్ అయ్యి హోటల్కు వచ్చింది. కానీ హోటల్ రూమ్లో లిగా లేదు. వెంటనే తన అక్కకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. భయపడిపోయిన ఆమె వెంటనే హోటల్లో వెతికి చూసింది. కానీ ఎక్కడా లిగా కనిపించలేదు. రిసెప్షన్లో అడిగినప్పుడు ఉదయమే లిగా బయటకు వెళ్ళిందని చెప్పారు. చాలా చోట్ల ఆమె చెల్లి వెతికింది. లిగాకు కోవలం బీచ్ చాలా ఎక్కువగా నచ్చుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటుందేమోనని అక్కడికి కూడా వెళ్ళి చూసింది. తన అక్క ఫోటో చూపించి ఇక్కడకు వచ్చిందా అని విచారించింది. కానీ ఎవరూ చూడలేదని చెప్పారు. ఏం చేయాలో తోచక ఐర్లాండ్లో ఉన్న తన బావ జోర్డెన్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు వెంటనే బయలుదేరి ఇండియా వస్తానని చెప్పాడు. ఈ సమయంలోనే హిల్సే పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన అక్క కనిపించడం లేదని కంప్లైంట్ చేసింది. ఒకవైపు పోలీసులు లిగాను వెతుకుతున్నారు, ఇంకోవైపు లిగా పోస్టర్లను ప్రింట్ చేయించి పలు చోట్ల అతికించి తన అక్క గురించి హిల్సే వెతికేది. ఈ అమ్మాయిని గుర్తించి సమాచారం ఇస్తే 100,000 రూపాయల బహుమతి ఇస్తామని కూడా అందులో రాయించింది. హిల్సేకు లోకల్గా ఉండే సోషల్ యాక్టివిస్ట్స్ చాలామంది సాయం చేశారు. లిగా భర్త కూడా కేరళకు వచ్చి వెతికాడు. కానీ ఎంత వెతికినా పోలీసులకు కుటుంబ సభ్యులకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు. ఇలాంటి క్రమంలోనే లిగా పోస్టర్ చూసి ఆటో డ్రైవర్ పోలీసులకు ఒక విషయం చెప్పాడు. లిగాను హోటల్ నుంచి తీసుకెళ్లి కోవలం బీచ్లో డ్రాప్ చేశానని చెప్పాడు. ఆ తర్వాత తను ఏమైందో తనకు తెలియదని చెప్పాడు. వెంటనే పోలీసులు కోవలం బీచ్కు వెళ్ళి రోడ్డు పక్కన ఉండే షాపులు, చుట్టుపక్కల ఉండేవారిని ఆరా తీశారు. కోవలం బీచ్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో అడవి ఉండింది. అందులో గుర్తు తెలియని ఒక డెడ్ బాడీ పోలీసులకు దొరికింది.
ఆమె తల వెంట్రుకలు చూసినప్పుడు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ తో తను ఒక తెల్ల అమ్మాయి అని తెలిసింది. వెంటనే ఆ డెడ్ బాడీని ఫోటో తీసి హిల్సేక్ పంపించారు. ఆ ఫోటోను చూడగానే తను రిగా అని ఆమె చెప్పింది. వెంటనే క్రైమ్ సీన్ కు వచ్చింది. పోలీసులు ఆ డెడ్ బాడీని చూసినప్పుడు ఒక చెట్టుకు ఉరేసుకుని ఉన్నట్లు కనిపించింది. ఆ డెడ్ బాడీ క్షీణించిపోయి ఉంది. ఆమె తల మొండెం విడిగా వేరై కింద పడిపోయే స్థితిలో ఆమె డెడ్ బాడీని గుర్తించారు. ఆ డెడ్ బాడీ తల వెంట్రుకలు తను వేసుకున్న టాప్ చూసి తన అక్కే అని పోల్చుకుంది. వెంటనే ఆ డెడ్ బాడీని పరీక్షల కోసం వైద్యశాలకు పంపించారు. మొదట ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నమ్మించడానికి ప్రయత్నించారు. కానీ ఇది ఆత్మహత్య కాదని, తన భార్య ఉరేసుకుని చనిపోయే స్థితిలో లేదని ఆమె భర్త చెప్పాడు. వేరే ఎవరో తన భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వాదించాడు. ఇలాంటి క్రమంలో అటాప్సీ రిపోర్టు వచ్చింది. అందులో ఏముందంటే ఆమె తలపై రక్తం గడ్డకట్టి ఉందని, అందువల్ల ఆమెను గొంతు పిసికి చంపిన తర్వాత ఉరేసి ఉంటారని వైద్యులు చెప్పారు. ఆమె బాడీలో డ్రగ్స్ ఉన్న ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఆమె శరీరంలో అంతర్గత గాయాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అత్యాచారం జరిగిందనడానికి ఆధారాలను తాము సేకరించలేకపోయామని, ఎందుకంటే ఆమె డెడ్ బాడీ 45 రోజుల కంటే ఎక్కువ రోజులు కావడం వల్ల క్షీణించిపోయి ఉందని చెప్పారు. ఆమె నడుము కింద లోదుస్తులు లేవని చెప్పారు. ఆమెకు ఎవరో డ్రగ్స్ ఇచ్చి ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేసి ఉంటారని, ఆ తర్వాత దొరకకూడదనే ఉద్దేశంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సెటప్ చేసి ఉంటారని వైద్యులు చెప్పారు. అందువల్లే అడవిలో ఉన్న చెట్టుకు ఆమె డెడ్ బాడీని ఉరేసుకున్నట్లు చేశారని సందేహపడ్డారు. మీ అక్కకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా అని పోలీసులు అడిగినప్పుడు తనకు అలాంటి అలవాటు లేదని హిల్సే చెప్పింది. కానీ స్మోక్ మాత్రం చేస్తుందని చెప్పింది. పోలీసులు విచారణను ఇంకా వేగవంతం చేశారు. ముఖ్యంగా టూరిస్ట్ గైడ్లపై దృష్టి పెట్టారు. వారందరినీ పట్టుకుని వారి స్టైల్లో విచారించారు. సుమారు 200 మంది గైడ్లను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇలాంటి క్రమంలోనే ఉమేష్ అనే టూరిస్ట్ గైడ్ లిగాను తీసుకెళ్లడం చూశామని కొందరు చెప్పారు. పోలీసులు అతన్ని పట్టుకుని విచారించినప్పుడు తనతో ఉదయన్ అనే 27 ఏళ్ల ఫ్రెండ్ను తీసుకుని లిగాకు గైడ్ అని చెప్పి ఆమెను అడవిలోకి తీసుకెళ్లారని, సిగరెట్లో డ్రగ్స్ కలిపి ఇచ్చి మత్తులోకి దింపారు. ఆ తర్వాత ఆమెను బలాత్కారం చేశారు. ఈ విషయం బయటకు తెలియకూడదన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాతే తన హత్యను ఒక ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఒక చెట్టుకు ఆమెను ఉరేశారు. ఇదంతా పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కేరళలోనే పాతిపెట్టి లిగా భర్త, లిగా చెల్లి ఐర్లాండ్కు వెళ్ళిపోయారు. పోలీసులు ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసు 4 ఏళ్ల తర్వాత జూన్ 2022లో విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ కోసం ఐర్లాండ్ నుంచి లిగా చెల్లి వచ్చింది. కోర్టులో వారికి జరిగిన అన్యాయం గురించి చెప్పింది. విచారణ ముగిసే వరకు ఇండియాలోనే ఉంటానని ఆమె చెప్పింది. ఇంకా ఆమె కేరళలోనే ఉంది. కానీ లిగా భర్త ఏం చెప్పాడంటే, పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు కూడా బలి పశువులేనని, ఈ నేరాన్ని వారు చేసి ఉండరని చెప్పాడు. ఈ కేసును వీలైనంత త్వరగా ముగించాలనే ఉద్దేశంతో, టూరిజం ద్వారా ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి టూరిజం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇలా చేశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ కేసులో పోలీసులు 104 సాక్ష్యాలను, 112 ఆధారాలు, 81 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ను సబ్మిట్ చేశారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. త్వరగా నిందితులకు శిక్ష పడాలని హిల్సే కోరుకుంటోంది. ఈ కేసులో తీర్పు వచ్చి నిందితులకు శిక్ష పడినప్పుడే తన అక్క ఆత్మకు శాంతి కలుగుతుందని ఆమె పోరాడుతోంది. వైద్యం కోసం, టూరిజం కోసం దేశం కాని దేశం వచ్చిన తమకు ఇలాంటి అన్యాయం జరిగిందని ఆమె రోధించడం కేరళ వాసులను వేదనకు గురిచేసింది. నష్టపోయిన లిగా కుటుంబానికి పరిహారం ఇస్తామని కేరళ ప్రభుత్వం చెప్పింది. ఒంటరిగా ట్రావెల్ చేస్తే ఎలాంటి ఆపద సంభవిస్తుందో అని ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. దేశం కాని దేశం వెళితే ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా ఈ వీడియో ద్వారా అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.